భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని గొప్పలు చెప్పుకోవడం తప్ప కరెంటు సమయానికి ఇచ్చిందే లేదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతన్నలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇక మూలకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కరెంటు సమయానికి ఇవ్వడం లేదని మండిపడ్డారు. నేను నైట్ విత్తనాలు పొగిడితే మాకే తెలవదు, మీటింగ్ కావాలి నేను అక్కడ కలిసి చెప్తున్నాడు, మాకు అర్థం కావట్లేదు. రైతులకి మేము తెలియజేస్తాం, రైతులు పచ్చు ఏదో ఒకటి వేసుకునే కదా, ఉడిపోవాలి ఎండిపోతుంది, ఏం చేయాలో నరకం పట్ల పోతుంది, దానికి ఏం చెప్తారో చెప్తున్నాడు అధికారులు. వరి పంటలు వేసుకోవడం వల్ల అందరు ఎండిపోతున్నాయి, ఇచ్చే 10 గంటల కరెంట్ 5 గంటల కరెంట్ అనేది సమయ పాలన లేకుండా ఇస్తున్నారు. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అనేది రైతులకు తెలియట్లేదు. సబ్స్టేషన్ ఫోన్ చేస్తే మెసేజ్ వస్తుంది మేము ఇస్తాం అంటున్నారు, ఆ మెసేజ్ ఎప్పుడు వస్తుంది ఏందనేది తెలియట్లేదు. తీరా కరెంట్ వచ్చిందని మేము పోయి మోటార్ వేసుకోబోయేసరికి